వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎల్పీ సమావేశం వాడివేడిగా సాగిందా? పనిచేయని నేతలకు టికెట్లు ఇవ్వబోమంటూ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చేశారా? ఉగాది తర్వాత ఎమ్మెల్యేలు గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు రెడీ అయ్యారా? లెట్స్ వాచ్. ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎల్పీ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉగాది తర్వాత ఎమ్మెల్యేలందరూ ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఇంటింటికి వెళ్లకపోతే సర్వేల్లో పేర్లు రావన్నారు. సర్వేల్లో రాకపోతే మొహమాటం లేకుండా టికెట్లు ఇవ్వబోనని తేల్చి చెప్పారు. వాలంటీర్లను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని, రీజనల్ బోర్డు చైర్మన్ల ద్వారా ఎప్పటికప్పుడు రిపోర్టు ఇవ్వాలని చెప్పారు. గడప గడపకు మించిన ప్రోగ్రాం కన్నా గెలవడానికి ఒక ఎమ్మెల్యే గెలిచి శాసనసభలో కూర్చోవాలి అని అంటే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే అనే వ్యక్తి కనీసం ఒక 3 సార్లు అన్నా కానీ డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తేనే సత్ఫలితం ఇస్తుంది. మంత్రివర్గంలో మార్పులపై మరోసారి స్పష్టత ఇచ్చారు జగన్. కేబినెట్లో నుంచి తొలగించిన వారికి పార్టీ బాధ్యతలు, జిల్లా అధ్యక్ష పదవులు, రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. మీరు గెలిచి పార్టీని గెలిపించుకుని రావాలని, అప్పుడు మళ్లీ అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. 2 సంవత్సరాల్లో ఈ పరీక్ష సమయం రాబోతుందన్నారు. ఎవరూ పనితీరు చూపించకపోయినా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు జగన్. 34 మంత్స్ అయిపోయింది దగ్గర దగ్గర. మరో 2-3 నెలల్లో 3rd ఇయర్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి పార్టీ పరంగా మళ్ళీ ప్రజల్లోకి మనం పోయే పరంగా ఈ కార్యక్రమాలు, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా కొంచెం మళ్ళీ మనం రీఓరియంట్ చేసుకుని మళ్ళీ ఆ దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మంత్రులుగా వచ్చేవారు మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు జగన్. సామాజిక సమీకరణాలతో కొన్ని మినహాయింపులు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉంటాయని తెలిపారు. ఇంట్లో కూర్చుంటే జనమే వస్తారులే అన్న ఆలోచన మానుకోవాలన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వం చెయ్యనని పనులు చేశామన్న జగన్ కాలర్ ఎగరేసుకుని ఆ మాట చెప్పుకునే పరిస్థితి వైసీపీ ఎమ్మెల్యేలకు ఉందని గుర్తు చేశారు.